నమస్కారం. సీసీ సినిమాకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత్లో గడిచిన 24 గంటల్లో 39,796 పాజిటివ్ కేసులు నమోదు. దేశవ్యాప్తంగా కోవిడ్తో 723 మంది మృత్యువాత. పునరావాసం పూర్తయ్యే వరకు పోలవరం ప్రాజెక్టు పనులు ఆపాలి, వామపక్ష నాయకుల డిమాండ్. రాజమండ్రి నందం గన్రాజ్ సెంటర్లో నిరసన వ్యక్తం చేసిన కమ్యూనిస్టు నేతలు. వెంటాడుతున్న 3వ వేవ్ ముప్పుపై సర్వత్రా భయాందోళనలు. వచ్చే ఆగస్టు నెలలోనే మొదలయ్యే అవకాశాలున్నాయని అంచనా. భారతదేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు ప్రస్తుతం 97.11% ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారత్లో గడిచిన 24 గంటల్లో 39,796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్యారోగ్య శాఖ అందించిన సమాచారం మేరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటి వరకు 3,05,85,000 దాటింది. మొత్తం 2,97,00,000 మందికి పైగా కోలుకున్నారు. ప్రస్తుతం 4,82,71 యాక్టివ్ కేసులున్నాయి. కోవిడ్తో 723 మంది మృత్యువాత పడ్డంతో గత 3 నెలల్లో ఇంత తక్కువలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. ఇక ఇప్పటి వరకు 4,02,728 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రికవరీ రేటు 97.11% ఉంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తగ్గుతున్న నేపథ్యంలో థర్డ్ వేవ్ పై ఆందోళన నేపథ్యంలో ఎస్బీఐ తాజా సర్వే కీలక విషయాలను వెల్లడించింది. సెకండ్ వేవ్ తీవ్ర ఉధృతి క్రమంగా క్షీణిస్తూ కరోనా కేసులు మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పుంజుకుంటోంది. అలాగే మరణాలు 1,000లోపు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 4 నెలల కనిష్టానికి దిగివచ్చింది. అయితే 3వ వేవ్ ముప్పు మాత్రం దేశ ప్రజలను వెంటాడుతోంది. ఈ క్రమంలో 3వ వేవ్ ప్రభావంపై ఎస్బీఐ తాజా సర్వే కీలక అంచనాలు వెలువరించింది. ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్త ఎం విద్యాసాగర్, ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్త అగర్వాల్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మాధురి కనెత్కర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వచ్చే ఆగస్టు నెలలోనే కరోనా థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అంతేకాదు, సెప్టెంబర్ నెలలో కరోనా కేసుల నమోదు శిఖరాన్ని తాకుతుందని కూడా అంచనా వేసింది. కోవిడ్-19 ద రేస్ టు ఫినిషింగ్ లైన్ పేరుతో ఎస్బీఐ ఒక పరిశోధనా నివేదిక విడుదల చేసింది. దేశంలో సెకండ్ వేవ్ పీక్ మే 7వ తేదీన నమోదైందని ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం డేటా ప్రకారం జూలై 2వ వారంలో రోజుకు 10,000 చొప్పున కేసులు నమోదు కావచ్చని, అలాగే ఆగస్టు 15 తర్వాత కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరగొచ్చని ఎస్బీఐ రిపోర్టు అంచనా వేసింది. గ్లోబల్ డేటా అంచనాల ప్రకారం సెకండ్ వేవ్తో పోలిస్తే కరోనా థర్డ్ వేవ్ సగటు ఉధృతి కేసులు 1.7 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టు 12 తర్వాత కేసుల సంఖ్య క్రమంగా పుంజుకుని నెల తర్వాత పీక్ స్టేజ్కి వెళ్లే అవకాశం ఉంది. అలాగే దేశంలో సగటున రోజుకు 40 వ్యాక్సిన్లు ఇస్తుండగా దేశంలో 2 డోసుల వ్యాక్సిన్ వేసుకున్నవారు 4.6% ఉన్నారు. ఇక తొలి డోస్ తీసుకున్నవారు 20.8% మంది మాత్రమే ఉన్నారు. యుఎస్, యూకే, ఇజ్రాయిల్, స్పెయిన్, ఫ్రాన్స్లతో సహా ఇతర దేశాల కంటే ఇది ఇప్పటికీ తక్కువే. కరోనా నిబంధనలు పాటించకపోతే అక్టోబర్ నవంబర్ మధ్య థర్డ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ప్రభుత్వ ప్యానల్ శాస్త్రవేత్త హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే 2వ వేవ్తో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య సగానికి తగ్గవచ్చన్నారు. దేశంలో 150,000 నుంచి 2 లక్షల వరకు కేసులు నమోదు కానున్నాయని ప్యానల్ సభ్యులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపుల్లో పలు మార్పులు ప్రకటించింది. తాజా నిబంధనల ప్రకారం ఉభయ గోదావరి జిల్లాల్లో 6 నుంచి రాత్రి 7 వరకు సడలింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. ఇక మిగిలిన 11 జిల్లాల్లో 6 నుంచి రాత్రి 10 వరకు ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. ఆయా చోట్ల 9 గంటలకే దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేసింది. అదేవిధంగా రాష్ట్రంలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అయితే సీటుకు మధ్య గ్యాప్ ఉండాలని ఆంక్షలు విధించింది. ఇక కోవిడ్ ప్రోటోకాల్స్తో రెస్టారెంట్లు, జిమ్స్, కళ్యాణ మంటపాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శానిటైజర్, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరని పునరుద్ఘాటించింది. కాగా కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష చేపట్టారు. కోవిడ్ కేసుల నమోదు, లాక్డౌన్ తదితర అంశాలపై చర్చిస్తున్నారు. సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. ఆర్యపురం శంకర్ఘాట్ శివాలయం పునర్నిర్మాణం కోసం గణపతి పూజా కార్యక్రమం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు.
రాజమహేంద్రవరం ఆర్యాపురం శంకర్ ఘాట్ శివాలయం పునర్నిర్మాణ నిమిత్తం ఆలయంలో డి నాగేశ్వరరావు విశాలక్షి దంపతులచే గణపతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రుద్రహోమం స్వామివారికి శాంతి కార్యక్రమాలు చేశారు. స్వామివారికి కుంభం వేసి ప్రధాన శివలింగాన్ని గోమాతకు శివలింగానికి తాడివేసి శివలింగాన్ని కదిలించారు. ఆలయ ధర్మకర్త పిల్లి వెంకట రమేష్ ఆధ్వర్యంలో పునర్నిర్మాణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గోలి సీతారామస్వామి, నటరాజేశ్వరరావు, కోటిబాబు, సత్తీ, సందీప్, శివ, సారిపల్లి దుర్గాప్రసాద్, సత్తి మంగతాయారు, తాడిమళ్ళ అశోక్ దంపతులు, హనుమంతు, కట్టమూరి రామకృష్ణ, పిల్లి హేమలత, పిల్లి కార్తికేయ పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వసతులకు పునరావాసం పూర్తయ్యే వరకు ప్రాజెక్టు పనులు ఆపాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వసతులకు పునరావాసం పూర్తయ్యే వరకు ప్రాజెక్టు పనులు ఆపాలి అని వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా రాజమహేంద్రవరంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నందన్ గణరాజు సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర అధ్యక్షులు నల్లా రామారావు, సిపిఎం జిల్లా నాయకులు ఎస్ఎస్ మూర్తి, సిపిఎం నగర కార్యదర్శి పోల్న వెంకటేశ్వరరావు మాట్లాడారు. నాయకులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించే వరకు ప్రాజెక్టు పనులు ఆపాలని, 1986 నాటి వరద ముంపు లెక్క తీసుకుని ఆ గ్రామాలన్నింటినీ ఒకసారి పునరావాసం కల్పించే చర్యలు చేపట్టాలని, పునరావాసం పరిహారం కోసం కావలసిన నిధులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి చెల్లించేలాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల సహకారం తీసుకుని ఒత్తిడి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నల్లా భ్రమరాంబ, కె రాంబాబు, జి వెంకట్రావు, ఎస్ రమణమ్మ, ఆర్ వెంకట్రావు, సిపిఎం నాయకులు కెఎస్వి రామచంద్రరావు, బి రాజులోవా, ఐ సుబ్రహ్మణ్యం, బలరాం, పూర్ణిమారాస్, వాసన్శెట్టి రాము, సోమేశ్వరరావు, ఎం శ్రీనివాసరావు, ఎస్ వెంకటేశ్వరరావు, ఆర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళిద్దరి మధ్యన కూడా కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా నిధులు కేటాయించకుండా వ్యవహారం చేస్తుంది. దీనిపై వెంటనే నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించితే తప్ప ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించడానికి వీల్లేదని, అటువంటి నిర్మాణం జరిగితే వామపక్షాలుగా అఖిల పక్షాలను అన్నింటినీ కలుపుకుని నిర్మాణం ఆప్ చేయడం కోసం మేము ప్రజలందరినీ కలుపుకుని పోరాటం చేస్తాం. ఈ ప్రాజెక్టు అప్పుడు సంపూర్ణంగా వాళ్ళకి న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పేసి ఈ ఉద్యమం నిర్వహిస్తా ఉన్నాం. వారి తరఫున అందరినీ కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని వామపక్షాలు ముందుకు తీసుకెళ్తాయని చెప్పేసి సందర్భం గోకవరంలో ఉచిత నేత్ర వైద్య సేవలు ప్రారంభించారు. గోకవరం గ్రామ సచివాలయం వద్ద గౌతమి నేత్రాలయం రాజమండ్రి వారిచే సోమవారం సంచార కంటి వైద్యశాలను నేత్రాలయం మేనేజింగ్ డైరెక్టర్ వివి కుమార్ ప్రారంభించారు. వైద్య పరీక్షలు చేసి అర్హులైన వారికి ఉచిత కంటి ఆపరేషన్, కళ్లజోళ్లు అందిస్తారని కుమార్ అన్నారు. ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గోకవరంలో కంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. మానవ సేవయే మాధవ సేవగా లాభాపేక్ష లేకుండా గౌతమి నేత్రాలయం రాజమండ్రి వారు ఈ కంటి వైద్య సేవలు అందిస్తున్నారని ప్రముఖ న్యాయవాది పి శ్రీనివాసరావు అన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ వికే రాజు ఈ వైద్యాలయం చైర్మన్గా ఉంటూ నేత్రాలయానికి అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తున్నారని శ్రీనివాసరావు వివరించారు. గోకవరం పంచాయతీ కార్యదర్శి ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గౌతమి నేత్రాలయం వారు అందిస్తున్న ఈ కంటి వైద్య సేవలు గోకవరం చుట్టుపక్కల గ్రామాల వారికి ఎంతో లాభదాయకమని, దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. సుమారు 60 మందికి పైగా పేషెంట్లు నేత్ర వైద్య శిబిరంలో పాల్గొని వివిధ రకాల కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు, ఉచిత కళ్లజోళ్లు అందిస్తారని నిర్వాహకులు తెలిపారు. పంచాయతీ బిల్ కలెక్టర్ అంబటి అబ్రహం, చింతల బుజ్జి, పప్పుల శ్రీధర్, గౌతమి నేత్రాలయ ప్రోగ్రామ్ మేనేజర్ ఆంజనేయులు, ఆప్టోమెట్రిస్ట్ ఎస్ దుర్గారమేష్, భాస్కర్, గోపి, పవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలామంది ఏజెన్సీ వాసులు వస్తారు, వారికి అవగాహన తక్కువ కనుక వారికి సర్వీస్ చేద్దామనే దృక్పథంతో ఇక్కడ పెట్టాం. ఇందులో మేము చుట్టుపక్కల విలేజ్కి అన్నీ కూడా కవర్ చేస్తాం. ఇది
అందరూ ఈ సర్వీస్ అవైల్ చేసుకుని వారి వారి దృష్టి ప్రాబ్లమ్స్ నివారించుకోవని కోరుతున్నాను. అవసరమైన వాళ్ళకి ఈ కళ్ళజోళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఇక్కడ వీళ్ళని ఈ యొక్క మెగా ఐ క్లినిక్, ఇక్కడ స్వచ్ఛంద సంచార ఐ క్లినిక్ జరుగుతుంది. దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గ్రామస్తులందరూ కూడా నాయకులు అలాగే ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించి మీ పిల్లలకి అందరికీ కూడా మంచి భవిష్యత్తు అందత్వ నివారణకి మీరు ఒక మంచి మార్గాన్ని ఏర్పరుస్తారని చెప్పేసి పంచాయతీ తరఫున కోరి ప్రార్థిస్తాను. రాజమండ్రి రూరల్ బీజేపీ అధ్యక్షుడిగా యానాపు యేసు మరోసారి ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ రాజమండ్రి రూరల్ మండలం నూతన కమిటీ ప్రకటన బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని రాజమండ్రి రూరల్ మండలం హుక్కుంపేటలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులుగా యానాపు యేసు, ఉపాధ్యక్షులుగా ధనాల రామలక్ష్మి, అల్లంగి అనిల్ కుమార్, కొల్లి అనిల్, కారుమూరి శ్రీనివాస్, దంటు సత్యనారాయణ, కర్రి రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎన్విబిఎన్ ఆచారి, కార్యదర్శులుగా సోము సతీష్, గేదెల రమేష్, కంచుమర్తి జగన్నాథరావు, గండిబోయిన కోటేశ్వరరావు, విన్నకోట శ్రీనివాసరావు, అప్పికొండ కోటేశ్వర మహేష్, కోశాధికారిగా పిచ్చుక వెంకటరాంబాబు తదితరులు 18 మందిని కార్యవర్గ సభ్యులుగా, అలాగే మోర్చా అధ్యక్షులను ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ ప్రమాణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాజమండ్రి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంగల గోపి శ్రీనివాస్ పాల్గొని ఆంధ్రప్రదేశ్లో సంస్థాగత నిర్మాణంలో రాజమండ్రి రూరల్ మండలానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని కొనియాడారు. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మన నాయకుడు మన నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చాక మనం దాదాపుగా సామాన్యులకు 130 పథకాలు ఆయన ప్రకటించడం ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అందులో అన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో క్యాండిడేట్లు పెట్టి ఇవాళ కాంపిటీషన్ లో కూడా ఉన్నతమైన శక్తిగా ఎదగాలని చెప్పి రాజకీయ స్వలాభం మానుకోవాలని మాజీ కార్పొరేటర్ వైసీపీ నాయకులు అజ్జరపు వాసు హితవు పలికారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో వెంకటాయపాలెం దళిత యువకులకు శిరోముండనం చేసిన వ్యక్తికి ఓట్లు వేయమని నాడు ఎలా అడిగారు, నాడు దళితులు గుర్తుకు రాలేదా అని మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజ్జరపు వాసు నిలదీశారు. సోమవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానికంగా ఏదైనా సంఘటన జరిగితే ఆ అంశాన్ని సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటగట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కూరుకొండ మండలంలో ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో మృతులను ఆదుకోవాలని కోరడంలో తప్పులేదని, అయితే ఆ ప్రమాదానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టడం సరికాదని అన్నారు. దళితులను ఐక్యం చేసే ప్రయత్నాలను పక్కన పెట్టి ఇలా తన రాజకీయ స్వలాభం కోసం దళిత జాతిని వాడుకోవడం సరికాదని అజ్జరపు హితవు పలికారు. ఇక్కడ దళితుడికి ఎవరు అన్యాయం చేస్తే ఎక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వీధిలోకి వచ్చి అజ్జరపువాసును ఇంకో దళితుడు ఏదో చేసేయండి అనే సందర్భాలు ఉండవు సార్. మీరు 10 సంవత్సరాలు ఎవరు అధికారంలో ఉన్నారు.
చర్చిపై దౌర్జన్యం చేసి తాళాలు వేశారని పాస్టర్ నెల్సన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. శానిటేరియంలో ఉన్న సెల్మా ఎడర్సన్ మెమోరియల్ చర్చిలో పాస్టర్గా పూర్తి పవర్ ఆఫ్ అటార్నీతో పనిచేస్తున్న తనను విధులు నిర్వహించకుండా అడ్డుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని రెవరెండ్ జి డేవిడ్ నెల్సన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీఏఎల్సి ఆస్తుల పర్యవేక్షణ చేయడానికి పూనుకున్నందుకే తనను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ట్రాన్స్ఫర్ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా ఇక్కడ వేరొకరిని నియమించడం అన్యాయమన్నారు. చర్చిలో పాస్టర్లకు స్పెషల్ ఫీల్డ్లో 10 సంవత్సరాలు కాలపరిమితి ఉంటుందని, దాన్ని పట్టించుకోకుండా తన హక్కులకు భంగం కలిగించేలా కొందరు వ్యక్తులు భూ కబ్జాదారులు, లీజ్దారులు అధికారులతో కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చర్చి తాళాలు తక్షణం అప్పగించడంతో పాటు యథావిధిగా విధులు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. స్వరాజ్య లీల రిచర్డ్ శామ్యుల్ మాట్లాడుతూ, తాము ప్రార్థనలు నిర్వహించుకునేందుకు అవకాశం లేకపోవడం మనస్తాపానికి గురిచేస్తోందన్నారు. బీఈఎల్సి ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తున్న పాస్టర్ నెల్సన్ను అక్కడే ఉండేందుకు వీలయ్యేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. క్రైస్తవ ఆస్తులను లీజుకు తీసుకున్న సంస్థలు, వ్యక్తులు వాటి బకాయిలు చెల్లించేలా చూడాలని కోరారు. సమావేశంలో పి శేఖర్, సుదర్శన్ రాజు, రత్నబాబు, కె తాళ్లయ్య, ముచ్చుకల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే అధికారులు, ముఖ్యంగా పోలీసు అధికారులు అలాంటి వారికి సహకరించకుండా న్యాయానికి ధర్మానికి కట్టుబడి నా యొక్క చర్చను మళ్ళీ తిరిగి నాకు ఇప్పించాలని చెప్పేసి కోరుతున్నాను. దేవీపట్నం మండలం రావిలంక సమీపంలో ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైంది. గోకవరం మండలం రంపయారపాలెం గ్రామానికి చెందిన కత్తుల ప్రవీణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవీపట్నం ఎస్ఐ నాగార్జున చెప్పారు. పాలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన నిర్వాసిత నాన్ ట్రైబల్ నివాస గృహాలకు నాణ్యతా లోపంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆర్ఎండ్ఆర్ కాలనీ నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో పోలవరం ప్రాజెక్టు కారణంగా 44 గ్రామాల గిరిజన ప్రజలు ప్రాజెక్టుకు సర్వం అంకితం చేస్తే కనీసం అర్హులైన లబ్దిదారులకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందని వారు విచారిస్తున్నారు. దేవీపట్నం మండలం పోలవరం ప్రాజెక్టు ముంపుకు గురైన 44 గ్రామాల్లో నాన్ ట్రైబల్కు 14 గ్రామాలకు సంబంధించి 1200 మంది నివాస గృహాలు కృష్ణుడుపాలెం, చిన్నూరు పరిధిలో పునరావాస ఆర్ఎండ్ఆర్ నివాస కాలనీలో పూర్తిగా నాణ్యత లోపమని వారు విమర్శిస్తున్నారు. సంబంధిత అధికారులు ఎవరూ అందుబాటులో లేకుండా పోయారని వారు వాపోతున్నారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికపై స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. విద్యుత్ కాలనీ కేబీ టూర్స్ అండ్ ట్రావెల్స్, విద్యుత్ కాలనీ మీ సేవా కేంద్రం ఆధ్వర్యంలో రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజలకు ఉచితంగా షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. పలువురికి వైద్య పరీక్షలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లో గడిచిన 24 గంటల్లో 39,796 పాజిటివ్ కేసులు నమోదు. దేశవ్యాప్తంగా కోవిడ్తో 723 మంది మృత్యువాత. పునరావాసం పూర్తయ్యే వరకు పోలవరం ప్రాజెక్టు పనులు ఆపాలి, వామపక్ష నాయకుల డిమాండ్. రాజమండ్రి నందం గన్రాజ్ సెంటర్లో నిరసన వ్యక్తం చేసిన కమ్యూనిస్టు నేతలు. వెంటాడుతున్న 3వ వేవ్ ముప్పుపై సర్వత్రా భయాందోళనలు. వచ్చే ఆగస్టు నెలలోనే మొదలయ్యే అవకాశాలున్నాయని అంచనా. సీసీసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.